దేశంలోని రైల్వేల రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు రైల్వే స్టేషన్ అంటే కేవలం ప్రయాణ ప్రాంగణంగానే భావించేవారు. కానీ రాబోయే రోజుల్లో అవి బహుళ ప్రయోజనకరంగా మారనున్నాయి. ఓ భారీ మాల్లను మించిన సదుపాయాలకు రైల్వే స్టేషన్లు నిలయంగా నిలవనున్నాయి. మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్లు, రెస్టారెంట్లు తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకు మచ్చుతునుకగా నిలుస్తున్న ఆధునీకరించిన గాంధీనగర్ రైల్వే స్టేషన్ కమ్ ఫైవ్ స్టార్ హోటల్పై ప్రత్యేక కథనం. దేశంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి అజెండాగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. రైల్వే స్టేషన్ అంటే కేవలం ప్రయాణ ప్రాంగణమే కాకుండా ఎన్నో సదుపాయాలకు కేంద్రంగా ఆధునికీకరిస్తున్నారు. నగరాలు, పట్టణాల ఆర్థిక వృద్ధికి దోహదం చేసేలా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోదీ దార్శనికత మేరకు గుజరాత్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. ప్రపంచ స్థాయి ప్రయాణికులకు సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్పై 5 నక్షత్రాల హోటల్ నిర్మాణం చేపట్టారు. ఈ హోటల్ నిర్మాణంతో గాంధీనగర్ రైల్వే స్టేషన్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గాంధీనగర్ రైల్వే స్టేషన్ అర్బన్ డెవలప్మెంట్ కంపెనీ, గుజరాత్ ప్రభుత్వం, భారత రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టాయి. ఇందుకోసం 71.50 కోట్లు వ్యయం చేశారు. రైల్వే స్టేషన్ ప్రవేశం, బయటికి వెళ్లే ద్వారాల చుట్టూ అందంగా ముస్తాబు చేశారు. 163 కార్లు, 40 ఆటోలు, 120 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసే సదుపాయం ఉంది. రైల్వే స్టేషన్లోని 3 ప్లాట్ఫారాలను 2 సబ్వేలతో అనుసంధానం చేశారు. ప్లాట్ఫారంపై 480 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టికెట్ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్లు, ర్యాంపులు, లిఫ్ట్లు ఆధునికీకరించి గాంధీనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాయి. మెట్రో స్టేషన్ల తరహాలో 2 ఎస్కలేటర్లు, 3 ఎలివేటర్లు కూడా ఉన్నాయి. గాంధీనగర్ రైల్వే స్టేషన్ మొత్తం నిరంతరాయంగా వైఫై సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవే కాక వేర్వేరు మతాల వారి కోసం ప్రార్థనా మందిరాలు, ప్రత్యేకంగా బేబీ ఫీడింగ్ గదులు ఉన్నాయి. 40 మందికి సరిపోయే నిరీక్షణ కేంద్రాన్ని కేంద్రీకృత ఏసీతో ముస్తాబు చేశారు. దాదాపు 7,100 స్క్వేర్ మీటర్లున్న గాంధీనగర్ అధునాతన రైల్వే స్టేషన్లో భవిష్యత్తు వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. రాబోయే రోజుల్లో మల్టీప్లెక్స్లు, షాపింగ్ సెంటర్లు, పలహార కేంద్రాలు అందుబాటులో రానున్నాయి. जब सीएम साहब थे तब उन्होंने एक पूरा महात्मा मंदिर कॉम्प्लेक्स का विजन किया था और उसी के साथ एक होटल होना चाहिए ताकि महात्मा मंदिर में बहुत बड़ी बड़ी कन्वेंशन होती हैं. वाइब्रेंट गुजरात हर 2 साल में होता है. सारे भारत के देशों के प्रधानमंत्री, प्रेसिडेंट्स, बड़े बड़े इंडस्ट्रियलिस्ट, एम्बेसडर, डेलीगेट्स सब लोग आते हैं और उनके लिए एक रहने की अच्छी व्यवस्था हो उसके हिसाब से एक होटल और ये स्टेशन और ये एक डेस्टिनेशन बने और सिटी सेंटर रेल मॉल वाला कॉन्सेप्ट आए जहाँ पर ट्रैवल एक एक जिसको कहते हैं बहुत सारी ज़रूरतों में से एक ज़रूरत हो तो यहाँ पर रिटेल, एंटरटेनमेंट और उसकी भी व्यवस्था होगी तो उस सबको ध्यान में रखते हुए ये पूरा एक कॉम्प्लेक्स बनाया गया है. అధునాతన సాంకేతికత సాయంతో గాంధీనగర్ రైల్వే స్టేషన్ ను పర్యావరణ హితంగా ఆధునికీకరించారు. ఇప్పటికే అసోచామ్ నుంచి హరిత ధ్రువపత్రం కూడా ఇది పొందింది. 120 ఏళ్ల పాటు పటిష్టంగా ఉండేలా రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టారు. ప్లాట్ఫారం సహా రైల్వే స్టేషన్ అంతా అగ్ని ప్రమాదరహితంగా అభివృద్ధి చేశారు. ప్రయాణికులు రాకపోకలు సాగించే మార్గాలు, సబ్వేలను అగ్ని ప్రమాదరహితంగా ఫైర్ స్ప్రింక్లర్స్, లైటింగ్ ఏర్పాటు చేశారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్ వెలుపలి భాగాన్ని 32 థీమ్లతో కూడిన లైటింగ్ తో చూపర్లను ఆకట్టుకునేలా ముస్తాబు చేశారు. రైల్వే ట్రాక్ పై ప్రపంచ స్థాయి వస్తువులతో 5 నక్షత్రాల హోటల్ను నిర్మించారు. ఇందులో బస చేసే అతిథులకు రైళ్లు వెళ్లే సమయంలో ప్రకంపనలు, శబ్దం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అత్యాధునిక వస్తుల కల్పనే లక్ష్యంగా దేశంలోని 125 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో ఆధునీకరించిన రైల్వే ప్రయాణికుల ప్రాంగణాల్లో గాంధీనగర్ రైల్వే స్టేషన్ మొట్టమొదటిదని రైల్వే అధికారులు తెలిపారు.